हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स ओम वाराहे नमः ఈరోజు మన వీడియోలో చూడబోయేదేంటంటే ఫ్రెండ్స్ రోజు కూడా అండి మనం వారాహిమాత గురించి మనం ఎన్నో పరిహారాలు కానీ మంత్రాలు కానీ చూస్తూ ఉన్నామండి అటువంటి దానిలో ఈరోజు ఒక ముఖ్యమైన మంత్రం గురించి ఆ మంత్రాన్ని మనం రోజు కూడా రాత్రిపూట రాసుకొని పడుకుంటే కనుక మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం చూడబోతున్నామన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి చాలా వరకు అండి మన ఛానల్లోనే ఎన్నో మంత్రాలు అమ్మవారి మిరాకిల్స్ కానీ అన్నీ చూస్తూనే ఉన్నామండి చాలామంది కూడా అక్క మాకు అమ్మవారి గురించి చెప్పిన పరిహారాలన్నీ కూడా ఈరోజు కూడా ఒక ఆవిడ పెట్టారండి అక్క నాకు ఒక రెడ్ కలర్ క్లాత్ మీద 1 రూపీ కాయిన్ పెట్టి ఒక పరిహారం చేయమని చెప్పారక్క మీరు అదే నేను ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా చూడండి అది కూడా నాకు ఒక 3వ రోజే నాకు ఫలితాన్ని ఇచ్చింది అక్క ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న ఒక విషయం అనేది నాకు ఈరోజు జరిగింది అని చెప్పి తను ఈరోజు ఒక కమెంట్ అనేది పెట్టారండి మీకు మనగా వీడియోస్లో చూస్తే కనుక కమెంట్స్లో తెలుస్తుందండి అలాగా ఏదైనా సరే బిర్యానీ ఆకు మీద రాసి చేయటం కానివ్వండి అమ్మవారి మంత్రాలు కానివ్వండి చాలా శక్తివంతమైన అమ్మవారండి మనం కనుక అమ్మవారిని వదలకుండా చెయ్యి వదలకుండా నమ్ముతూ కనుక ప్రతి విషయం కూడా మనం చేస్తూ ఉంటే ఎప్పటి నుంచో మనకు నెరవేరట్లేదు అని బాధ పెట్టే కొన్ని విషయాలు కూడా చాలామందికి నెరవేరుతున్నాయండి అలాగే చేసే ప్రతి విషయం కూడా మన నమ్మకంతో అమ్మ మీద ఒక దయ కలగాలి అమ్మ అని చెప్పేసి నోరు విప్పి మన అమ్మతో ఎలా అయితే మాట్లాడతామో ఫ్రీగా చాలా క్లోజ్గా మన అమ్మతో మాట్లాడుతూ ఉంటామండి అలాగే ఈ వారాహి అమ్మతో కూడా మనం మాట్లాడితే కనుక అమ్మ అలాగే కరిగిపోతారండి వెంటనే మన కన్నీరు పెట్టుకొని అమ్మ నాకు ఇది చెయ్యి తల్లి నేను ఇంత బాధపడుతున్నాను నన్ను బాధపడుతున్నారు అందరూ కూడా నేను భరించలేని బాధలో ఉన్నాను అని చెప్పి మనం కనుక కోరుకోగలిగితే అమ్మ ఖచ్చితంగా చేస్తారండి ఇంకా ఆ మంత్రం అనేది ఏంటి అని అంటే కనుక మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసామండి వజ్రఘోషం అనే మంత్రాన్ని చూసాము ఇంకా ఎన్నో మంత్రాలను కూడా చూసాము అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా అండి రోజు రాత్రిపూట అండి మీరు ఎప్పుడైతే నిద్రపోవాలని అనుకుంటున్నారో భోజనం అవన్నీ చేసేసిన తర్వాత ఇది ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి మనం మంత్రాన్ని నోటి ద్వారా అని అనుకోవటం కంటే మనం రాసి చూస్తే కనుక ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా మనం చదువుకునే రోజుల్లో తల్లి నువ్వు ఇలాగా అప్పచెప్పడం కాదు నువ్వు చదవటం కాదు ఇట్లాగా ఒక నోట్బుక్ తీసి చూడకుండా రాయి అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు అమ్మవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా అలా రాస్తే కనుక మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి అలాగే ఒక మంత్రాన్ని కూడా మనం ఇలా రాసి చూసామనుకోండి నిజంగా మంచి ఒక ఖచ్చితమైన ఫలితాలు అనేవి మనం చూడొచ్చండి ఇంకా అక్క రాత్రిపూట అంటే ఎలాగక్క మనం నాన్ వెజ్ అది తిని చేయొచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి పీరియడ్స్లో చదవచ్చా అని అడుగుతున్నారు అది సాధారణంగా అండి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదండి పూజలు చేయకూడదు మన ఈ మంత్రాలు కూడా అనుకోకూడదు తెలిసి మనం అనుకోకూడదు ఏదైనా ఒక కష్టం భరించలేని కష్టంలో ఉన్నాము ఇంకా వేరే దారి లేదు అమ్మని పిలవటం తప్ప అని చెప్పేసి అని అనుకున్న టైంలో అయితే మనం అనుకోవచ్చు కానీ తెలిసి ఈరోజు పీరియడ్స్ ఉన్నాయని తెలిసి కూడా మనం అటువంటి టైంలో అనుకోవడం అనేది నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుందండి మీకు మన మనసాక్షికే తెలుసు మనసు శుభ్రంగా ఉండాలి ఈరోజు నీట్గా ఉన్నాం అమ్మని పిలిచి మన అమ్మతో మాట్లాడితే బాగుంటుందని అనిపించింది అనుకోండి ఖచ్చితంగా చేయొచ్చు అనమాట కొంచెం సందేహంతో చేయటం అనేది కొంచెం సరైన దారి కాదని నాకు అనిపిస్తుంది ఇంకా మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఆఫీస్కి అది వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ సాయంత్రం పడుకునేటప్పుడు ఇలాగ భోజనం చేసేసిన తర్వాత నాన్ వెజ్ తినకూడదండి నాన్ వెజ్ తిన్నప్పుడు రాయకండి ఫ్రెండ్స్ ఇంకా 9 సార్లు అనేది మినిమం వచ్చేసి 9 సార్లు అండి ఆ తర్వాత మీరు 11 సార్లు అయినా రాసుకోవచ్చు మీరు ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు 21 కానీ 27 కానీ అలాగా మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోగలిగితే కనుక అన్నిసార్లు రాసుకుంటే ఇంకా మంచిదండి 9 సార్లు అనేది సాధారణంగా అందరం రాయగలమండి అందువల్ల 9 సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్ల రాత్రిపూట అంటే కనుక మనం ఆ రోజు నుంచి కూడా ఎన్నో బాధలు పడి బయట నుంచి ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయండి ఒక టెన్షన్ అనేది ఉండదన్నమాట చక్కగా ప్రశాంతమైన ఒక నిద్ర అనేది మనకు పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏ కోరిక గురించి అయితే మనం రాస్తున్నామో ఏ విషయం గురించి అయితే బాధపడుతూ అమ్మని అడుగుతున్నామో అంతకంటే మంచిగా 10 రెట్ల ఫలితాన్ని అమ్మ మనకి ప్రసాదిస్తారండి ఇంకా ఈ మంత్రం ఏంటి అని అంటే ఓం వారాహే నమః ఓం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఓం వారాహే నమః ఓం అనే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ చాలామంది కూడా అండి బీజాక్షరాలు కదా మేడం బీజాక్షరాలు ఉన్న మంత్రాలని మనం చదవచ్చా అని నిజంగా అండి బీజాక్షరాలని మనం చదవాలన్నా కూడా
అమ్మవారి ఆశీర్వాదం కానివ్వండి, లేదంటే గనక ఆ ఈశ్వరుని ఆజ్ఞ ఉంటేనే మనం ఇవన్నీ కూడా చదవగలమండి. నిజంగా అండి, ఇటువంటి బీజాక్షరాలు అనేవి మనకి ఆ శివుడు ఆ డమరకం వాయించేటప్పుడు దాంట్లో ఇంచి వచ్చిన ఆ ధ్వని నుంచి వచ్చిన అక్షరాలండి ఈ బీజాక్షరాలు. అందువల్ల ఆయన ఆజ్ఞ లేనిదే మనం చేయలేమండి. మనం చదవాలి అని అనుకున్నా కూడా వెంటనే చదవగలమని అనుకుంటున్నారా? మీరు ఒకసారి మన అందరం కూడా ట్రై చేసి చూస్తే తెలుస్తుందండి, అక్క బీజాక్షరాలు చదవాలి అని అంటే కనుక మనం ఎవరి దగ్గరైనా సరే గురువు దగ్గర మన ఇవి నేర్చుకోవాలి కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అవన్నీ కూడా ఏం అవసరం లేదండి. మన మనసు పెట్టుకొని అమ్మవారి మంత్రాలు ఇవి అని అనుకున్నప్పుడు మనం మామూలు మంత్రాల కంటే బీజాక్షరాలకి కూడా ఇంకా శక్తి అనేది రెట్టింపు శక్తి ఉంటుందండి. అందువల్ల మీరు అమ్మవారిని నమ్మి మనం చెయ్యండి ఫ్రెండ్స్, మంచి అందరికీ జరుగుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో రేపు పొద్దున్నే కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.